బాపట్ల జిల్లా చీరాల ఓపెన్ ఎయిర్ థియేటర్లో శాసన సభ్యులు కర్ణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. అమ్మఒడి నుంచి విద్యా దీవెన వసతి దీవెన వరకు అన్ని పథకాలు చక్కగా అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా సామాజిక పింఛన్లు అర్హులైన అందరికీ అందేలా కృషి చేశారు. వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారు. వారి వల్ల అర్హులైన అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. వయసు పైపడిన చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడ గెలవలేకపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కాకుమాను రాజశేఖర్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శిక్షణ 2508 మందికి సుమారుగా 11 కోట్లు, 552 మందికి 35 కోట్లు చెల్లర, సున్నా వడ్డీ పండ 859 మందికి సుమారుగా 14 కోట్ల 50 లక్షలు, వాహన మిత్ర కింద 1400, నీతన నేస్తం కింద 6818 మందికి 42 కోట్ల 4 లక్షల 32 స్వచ్ఛమైన మనసు ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము ఖచ్చితంగా అందరికీ మరి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.